దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ భాగంగా హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల స్వాతంత్ర సమరయోధుల ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగుతుంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం పిఐబి, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఆర్ఓబి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ రెడ్డి ప్రారంభించారు. ప్రదర్శనలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన పబ్లికేషన్ డివిజన్ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసింది. స్వాతంత్ర పోరాట చరిత్రకు సంబంధించిన పలు ప్రచురణలను ఈ ప్రదర్శనలో ఉంచారు. అనంతరం రమేష్ రెడ్డి మాట్లాడుతూ నేటి తరానికి నాటి ఉద్యమకారులు చేసిన త్యాగాలు వివరించేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఇంతవరకు ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదో వారికి సంబంధించి, వారి గురించి, వారి విశిష్టత గురించి, వారి త్యాగాల గురించి, వారు ఏమేమి ఇచ్చారు మనకు, ఏ రంగంలో వాళ్ళు పాటుపడ్డారు, ప్రజలకు ఏ విధంగా సహాయపడ్డారు, ప్రజా జీవితాన్ని ఎలా మెరుగుపరిచారు అన్న కోణాల్లో వారి గురించి సంక్షిప్తంగా ఒక చిన్న క్రియేటివ్ని తయారు చేసి ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఛాయాచిత్ర ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఓబీ డైరెక్టర్ శృతి పాటిల్ మాట్లాడుతూ మన దేశం స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే స్వాతంత్ర సమరయోధుల గురించి నేటి తరానికి వివరించే లక్ష్యంగా ఈ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆమె. ప్రాంతీయ రీజనల్ అన్సంగ్ అన్హర్డ్ హీరోస్ ఫ్రీడమ్ ఫైటర్స్ కే బారేమే ఏక్ ఫోటో ప్రదర్శనీ లగాయీ గయీ హై. ये इसका उद्देश्य ये है कि हमारे अगली पीढ़ी को, यूथ जनरेशन को, दे हैव टू नो अबाउट द कॉन्ट्रीब्यूशन ऑफ आवर फोर फादर्स, द स्ट्रगल्स ऑफ फ्रीडम स्ट्रगल. एंड दिस इज अ स्मॉल इनिशिएटिव बाय द आरओबी हैदराबाद टू डिसेमिनेट अवेयरनेस अमंग द पीपल रिगार्डिंग द ग्लोरी ऑफ आवर फ्रीडम स्ट्रगल.